ఈ వెన్నుకొప్పూరు శ్రీరంగానికి దగ్గరలో ఉంది. శ్రీరంగంలో రంగనాయకన స్వామి ఉంటాడు. ఆ వెన్నుకొప్పూరులో విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఏమీ చదువు రాదు, వేద వేదాంగాలు చదువుకోలేదు. కానీ విష్ణు భక్తుడు చాలా భక్తిగా రోజు తన ఇంట్లో ఉన్నటువంటి పూలను తీసుకెళ్ళి మాలలుగా కట్టి శ్రీరంగానికి నడుచుకుంటూ వెళ్ళి శ్రీరంగంలో దేవుడికి మాలను సమర్పించేవాడు. ఇలా ప్రతిరోజు చేసేవాడు. ప్రతిరోజు మాలను కట్టుకెళ్తాం, ఆ మాలను తీసుకెళ్ళి కృష్ణుడికి వేయడం, ఆ మాలను చూసి ఆనందించడం, అంతే తన భక్తి. ఆ భక్తితోనే అతను వేద వేదాంగాలు నేర్చుకున్నాడు. ఆ భక్తితోనే అన్ని మంచి మంచి రాజ్యాస్థానంలో చాలా పేరుని పొందాడు. ఈ విష్ణు చిత్తుడికి ఒకరోజు తులసి వనంలో మొక్కలకి పాదులు చేసి నీళ్లు పోస్తూ ఉన్నాడు. ఆ సమయంలో గోదా అనేటువంటి ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. ఆ అమ్మాయికి తీసుకొని చాలా చక్కగా పెంచి పెద్ద చేస్తాడు. ఆ అమ్మాయికి గోదయ్ అని పేరు పెడతారు. అంటే తమిళనాడులో గోదయ్ అంటే భక్తురాలు అని. గోదయ్ అనే పేరు పెట్టి ఆ అమ్మాయిని చక్కగా పెంచి పోషిస్తాడు. పెద్దవాళ్ళు చేసేటువంటి పనులు పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. మనం నేర్పే సంస్కారమే వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఈ అమ్మాయి కూడా ఏం చేసేది, రోజు అలాగే మాలలు కట్టి పెద్ద అయిన తర్వాత రోజు ఆ మాలలు చూసి అందాన్ని మునిసిపోయి, ఇప్పటికీ తమిళనాడులో బాగా అందంగా కడతారు మాలలు, ఆ మాలను కట్టుకోవడం, ఆ మాలను కట్టేసి చక్కగా తండ్రికి సహాయం చేయడం కోసం తను ఏం చేశానంటే ఒకసారి మెళ్ళో వేసుకుని చూసుకునేది, ఆ మాలను అందంగా ఉన్నాయా లేదా అని చూసుకునేది. చూసుకుని ఆ మాలను తీసుకెళ్ళి తండ్రి పొట్టలో పెట్టేసేది. ఆ తండ్రి తీసుకెళ్ళిపోయి శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామికి వేసేస్తూ ఉండేవాడు. రోజు విష్ణుమూర్తికి అలా వేసేస్తూ ఉండేవాడు కృష్ణుడికి. ఒకరోజు అలాగే వేస్తూ ఉన్న సమయంలో అతనికి ఆ మాలలో ఏం, ఆ అమ్మాయి రోజు వేసుకుంటాను కదా హైర్ అంటే ఆ తెల్ల వెంట్రుక దానిలో కనిపించింది. అతను మన దగ్గర దేవుడికి వెళ్ళటం అనేది చాలా తప్పు, ఆయన దగ్గరికి మనం తీసుకుంటాం కానీ ఆ హైర్ కనిపించేసరికి అమ్మ చాలా అపచారం జరిగిపోయింది అని అన్న నీళ్లు మానేసి అలా కూర్చుని బాధపడటం మొదలుపెట్టాడు. అలా బాధపడుతూ ఉన్న సమయంలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వేం బాధపడద్దు విష్ణు చిత్త, నాకు నా భక్తులంటే చాలా ప్రేమ, నేను భక్తికే మెచ్చుతాను కానీ ఆడంబరాలకి వీటికి కాదు నేను బాగా ఇష్టపడేది, కాబట్టి నువ్వేం బాధపడద్దు, నువ్వేం బిగ్గపడద్దు అని చెప్పాడు. అప్పుడు ఈ విష్ణు చిత్తుడు ఏం చేశాడు, కూతురు దగ్గరికి వెళ్ళి వివరంగా అనుకున్నాడు ఏం జరిగింది అంటే, ఇలా నేను రోజు మాలలు వేసుకుని చూపిస్తే రోజు ఇదే పని చేస్తున్నారు అని చెప్పింది. కాబట్టి అలా ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం రోజు ఆవిడికి కాశ్యాయని వ్రతం అంటే, ఇది ఒకప్పుడు ద్వాపర యుగంలో రుక్మిణీదేవి కృష్ణుడికి అనుసరించి చేసింది ఈ కాశ్యాయని వ్రతాన్ని. ఆ వ్రతాన్ని ఇప్పుడు శ్రీవ్రతం అనే పేరుతో ఈ అమ్మాయి ప్రతిరోజు చేయడం మొదలు పెడుతుంది. ఈ శ్రీవ్రతాన్ని 30 రోజులు నెల రోజులు పాటు చేస్తారు. రోజు సూర్యుడి కన్నయ్య ముందే అంటే 4 గంటలకే నిద్ర లేచి 4 గంటలకే నిద్ర లేచి మార్గశిర మాసం అన్ని మాసాల్లోని చాలా ఫేమస్, మార్గశిర మాసం అన్ని మాసాల్లోకి చాలా గొప్ప మాసం. శీర్షానామ మార్గ అంటే అన్ని మార్గాన్ని చూపించేదే ఈ మాసం. అందుకని ఆ మాసంలో మొదలుపెట్టి పుష్యమాసం వరకు ఒక 4 రోజులు పొద్దున్నే లేవడం, సూర్యుడి కంటే ముందుగా స్నానం చేయడం, పూజ చేయడం, పూలను అర్పించడం చేసేది. ఇలా చేసినటువంటి ఆ మార్గర తింగళ వ్రతాన్ని 30 పాసరాల్లో తమిళ సాహిత్యంలో చాలా అందంగా చిత్రీకరించింది అమ్మాయి. ఆ 30 పాసరాల్లో రోజుకు ఒక పాసరం చెప్పున పాడుతూ చక్కగా చేసి ఆ పాసరాల్ని ఎలా వివరిస్తుందో చూపిస్తుంది మీకు. కుంగల్ కొడెందోళి నందగ పన్నిన బరణి
పటించి చివరి రోజున ఆ అమ్మాయి ముక్తి కోసమని తండ్రి చివరికి శ్రీరంగనాథుడికి అప్పచెప్తాడు. కృష్ణచిత్తుడు శ్రీరంగనాథుడికి అప్పచెప్పి మనం చివరి రోజున గోదా కళ్యాణం అని చేస్తాం. గుళ్ళల్లో అన్నిట్లో గోదాదేవితో కళ్యాణాన్ని కలిపి చేయటం అనేది ఈ మా ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం. ఇలా నెల రోజులు పూర్తి అవుతుంది. ఆ ఆనందాన్ని, ఆ కళ్యాణం జరిగినటువంటి ఆనందాన్ని చక్కగా పిల్లలు పాటలో చూపిస్తారు. Hey, man.
Give them a big round of applause.